హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సిరి బాలాజీ. సో మనమైతే ఇప్పుడు ఏషియాలోనే బిగ్గెస్ట్ మాల్ అయిన ది ఫొనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా దగ్గర అయితే ఉన్నామన్నమాట, బెంగళూరు లొకేషన్లో. సో ఫస్ట్ స్టార్టింగ్ అనమాట, లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి, వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది అనమాట. ఇది సూపర్ గా ఉంది అనమాట. అసలు చూడండి, డ్రాప్స్ పడినట్టు వాటర్ పై నుంచి ఫాల్స్ లాగా పడినట్టు ఉంది అనమాట. ఇప్పుడైతే టికెట్ అయితే తీసుకున్నాం అనమాట, బైక్ పార్కింగ్ కోసం లోపలికి వచ్చేసాము. సో దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పర్ అవర్ అనమాట. సో మనం ఎక్కువ గంటలు ఉంటే మళ్ళీ నెక్స్ట్ 20 రూపీస్ పే చేయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు మనం 2 అవర్స్ ఉన్నట్లయితే 50+ నెక్స్ట్ 1 అవర్ కలిపి 70 రూపీస్ టికెట్ తీసుకున్నాం, బైక్ అయితే అక్కడ పార్క్ చేసాం అనమాట. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. పదండి, మాల్ ఆఫ్ ఏషియాలో పార్కింగ్ స్లాట్లో ఉన్నాం అనమాట. ఇదే అనమాట బ్లూ ప్రింట్. ఒకసారి అయితే బ్లూ ప్రింట్ చూడండి. మొత్తం ఇదైతే 3 ఫ్లోర్స్ ఉందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఏమేమి ఉన్నాయి ఏ ఫ్లోర్లో. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం, పదండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియాస్ బిగ్గెస్ట్ మాల్, ది ఫినిక్స్ మాల్ ఆఫ్ ద ఏషియా. మనమైతే ఇప్పుడు ఫినిక్స్ మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇదే అనమాట ఎంట్రన్స్ మనము. సో మీరైతే పైన మొత్తం వ్యూ ఒకసారి చూడండి, మొత్తం ఎంత బాగుందో, సూపర్ అండ్ అట్రాక్టివ్గా ఉందన్నమాట ఈ వ్యూ, ఈ విజువలైజేషన్ వచ్చేసి. సో ఈ మాల్ వచ్చేసి మనకైతే బెంగళూరు లొకేషన్లోని యలహంక రోడ్లో హుబ్లీ దగ్గర బళ్ళారి రోడ్లో ఉందన్నమాట. సో దీంట్లో దగ్గర దగ్గర 298+ బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా 150+ బ్రాండ్స్ వచ్చేసి ఇక్కడికైతే రావాల్సి ఉంది. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే బేస్మెంట్ నుంచి, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక మంచి వ్యూ వస్తుంది అనమాట. ఆ వ్యూ నాతో పాటు మీకు చూపిస్తాం ఒకసారి చూడండి. సో ఫస్ట్ స్టార్టింగ్ అనమాట లెఫ్ట్ సైడ్, ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది అనమాట. ఇది సో సూపర్గా ఉంది అనమాట. అసలు చూడండి, డ్రాప్స్ పడినట్టు వాటర్ పై నుంచి ఫాల్స్ లాగా పడినట్టు ఉంది అనమాట. వారే వా, ఈ తరహా డిజైనింగ్ అండ్ ఈ తరహా లుక్ నిజంగా ఎక్కడ చూసింటాం మనం. మామూలుగా చెప్పుకోవాలంటే మాల్స్లో ఎక్స్పెషల్గా ఇది మన ఏషియాలోనే బిగ్గెస్ట్ మాల్ అనమాట. విస్తీర్ణ పరంగా చూసుకుంటే షాప్స్ కానీ, ఆ డిజైనింగ్ కానీ, ఆ ఎలివేషన్ కానీ, ఇంకా కొద్ది కొద్ది చోట్ల చాలా చాన్లియాస్ కూడా, అవి కూడా చూపిస్తాను మీకు. సో బట్ ఇక్కడైతే చూడండి, మాల్ మధ్యలో ట్రీస్ పెట్టేసారు, అవి కూడా కలర్ కలర్ ట్రీస్ అనమాట. ఆ తర్వాత ప్రతి ఫ్లోర్లో ప్లాంట్స్ అనేది ప్లేస్ చేసేసారనమాట. నిజంగా ఆ లుక్ అయితే అదిరిపోయింది అనమాట. ఆ లుక్, ఆ రాయల్ లుక్కే అనమాట. సో ఈ తరహా మాల్స్ మనమన్నీ దుబాయ్లో కానీ, కువైట్లో కానీ, లేదంటే యుఎస్లో కానీ చూస్తే ఆ తరహా లుక్ అయితే అనిపించింది. నేనైతే కొద్దిసేపు ఏదో అబ్రాడ్కి వచ్చాను అన్న ఫీలింగే ఉండింది అనమాట ఈ మాల్లో ఉన్నంతసేపు. నిజంగా సూపర్ అనిపించింది అనమాట. ప్రతి ఒక్క డిజైనింగు, ప్రతి ఒక్క థింగ్స్ అనేటివి ఈ మాల్లో ప్లేస్ చేసిన విధానం అయితే సూపర్ అసలుకి. మీరు కూడా ఖచ్చితంగా టైం ఉన్నప్పుడు ఒక్కసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఖచ్చితంగా మీరైతే చాలా సర్ప్రైజ్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మనకైతే ఇక్కడ షాపింగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 298+ బ్రాండ్స్ అయితే ఇక్కడ అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో అన్ని విధాల షాపింగ్ అయితే మనమైతే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో 150+ బ్రాండ్స్ అయితే వస్తాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో షాపింగ్ అయితే విచ్చలవిడిగా చేసుకోవచ్చు మనం ఇక్కడ, డబ్బులు ఉంటే అండి. మనీ ఉన్నట్టయితే పిచ్చ పిచ్చ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే ఇంకా చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, థర్డ్ వేవ్ కాఫీ అని చెప్పేసి. సో దీని పైన అయితే ఒక డిజైనింగ్ ఉందండి, నిజంగా అసలు మెస్మరైజింగ్ ఉంది ఈ డిజైనింగ్. ఒకసారి చూడండి, ఈ చాండ్లియాస్ అయితే సూపర్ అనమాట. సో అక్కడ నుంచి ప్లేస్ చేసి అక్కడ వరకు ఆ బయట లైటింగ్, ఆ కలరింగు చూడండి, అసలుకి అదిరిపోయింది. అసలుకి నేనైతే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యా. సో ఈ విధమైన డిజైనింగ్ కూడా చేశారంటే నేనైతే ఒక సెకండ్ అలాగే చూస్తూ ఉండిపోయాను అనమాట. ఆ ఫినిషింగు, ఆ డిజైనింగు, ఆ ఎలివేషను, ఆ లైటింగ్ ఎఫెక్ట్స్, నిజంగా నా కన్నులే నన్ను నమ్మలేకపోయాను అనమాట. అంత సూపర్గా ఉండింది అనమాట అట్రాక్టివ్ డిజైనింగ్. ఒక్కసక్క నేనైతే సైలెంట్ అయిపోయాను అనమాట. సో ఏం చెప్పాలో అర్థం కల. సో ఆ విధమైన డిజైనింగ్ చూడడం అదే ఫస్ట్ టైం అనమాట. మనకి మాల్ యొక్క ప్రతి ఒక్క ఎంట్రన్స్లో ఇటువంటి 3D ఫ్రేమ్స్ అయితే ప్లేస్ చేశారనమాట. సో ఇవైతే సూపర్ అసలు. దీంట్లో వచ్చే 3D థీమ్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మనం మ్యూజిక్ యాక్టివిటీస్, ఏదైనా యాక్టివిటీస్ కావాలన్నా, ప్రోడక్ట్స్ ఏదైనా సరే లాంచ్ చేయాలన్నా, సో అవన్నీ ఇక్కడ కండక్ట్ చేసుకోవచ్చు అనమాట, ప్రోగ్రామ్స్ అన్నీ. సో ఇక్కడైతే మనకు లుక్స్ ఆట్రియా అని ఉంది కదా, ఇక్కడ మనకు ది ఫొనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా అని డిస్ప్లే అవుతుంది బోర్డు అనమాట. సో అది అయిపోయిన వెంటనే మనకైతే ఇక్కడ ఇంకా బ్యాక్ సైడ్ చాలా రకాల చాండ్లియాస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, దుబాయ్ స్టైల్లో ఉండే చాండ్లియాస్ ఇవి. కలరింగ్ అయితే సూపర్ అండ్ అట్రాక్టివ్గా ఉంది.
పైన నుంచి అయితే బాగా డిజైన్ చేసి కింద ప్లేస్ చేశారనమాట. చూసాకైతే చాలా సూపర్ అండ్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది, మీరే చూడండి ఒకసారి. సూపర్ కదా, అసలుకే పైనుంచి కింద వరకు ఆ డిజైనింగ్ నిజంగా. ఇక్కడైతే నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాన్లియాస్, ఆ తర్వాత డిజైనింగ్, ఆ తర్వాత 3D వాల్ ఫ్రేమ్స్, ఇవన్నీ సూపర్ సూపర్గా ప్లేస్ చేశారనమాట. సో అవే సగం ఈ మాల్కి అట్రాక్టివ్గా మారిందనమాట. మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నామన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు ఈ మాల్ మొత్తం వ్యూ అయితే చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో. సో బిజీగా షాపింగ్ చేసేవాళ్ళు, అక్కడికి ఇక్కడికి వచ్చేవాళ్ళు, విండో షాపింగ్ చేసేవాళ్ళు, ఆ తర్వాత ఈ మాల్ యొక్క అందాలను చూసేదానికి వచ్చిన వాళ్ళు, అట్లా బిజీగా నడిచిపోతుంది అనమాట ఈ మాల్. సో పైనుంచి కింద వరకు ఆ టాప్ అనేది ఫినిషింగ్ అనమాట, మాల్ యొక్క ఫినిషింగ్ చూడండి ఏ విధంగా ఇచ్చారో, కలర్ఫుల్గా లైటింగ్ పడుతూ ఎంత సూపర్ అండ్ అట్రాక్టివ్గా ఉందో. సో మనం ఒకటైతే చెప్పగలమండి, మనకైతే కన్నుల పండుగ జరగాలంటే ఖచ్చితంగా ది ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియాకి రావాల్సిందే ఈ బెంగళూరు మాల్లోకి. ఈ ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియాలో ఖచ్చితంగా మనకి కన్నులకు పండగ జరిగినట్లేనమాట. సూపర్ అంటే సూపర్గా అనిపించింది అనమాట పైనుంచి ఆ వ్యూ చూడండి, బిజీగా ఉండే మాల్. సో మీకు ఎక్కడా కూడా రద్దీగా అనిపించదు, ఎందుకంటే ఇది అంత పెద్ద మాల్ అనమాట. ఒకటేసారి 2 lakhs వచ్చినా కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందన్నమాట ఈ మాల్కి. 2 లక్షల మంది వచ్చి చూసి వెళ్ళచ్చు అనమాట ఈ మాల్లో, అంత పెద్ద మాల్ అనమాట, సూపర్ అసలుకి. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఫ్లోర్లో చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉంటాయండి. నిజంగా బ్రాండ్ లవర్స్కి అయితే పండగనే చెప్పుకోవచ్చు. సో 400+ వెరైటీస్ ఆఫ్ బ్రాండ్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి, షాపింగ్ చేయాలంటే అన్ని రకాల షాపింగ్, జ్యువెలరీ, బట్టలు, ఆ తర్వాత షూస్, నెక్స్ట్ పర్సు, మొబైల్స్, నెక్స్ట్ వాచెస్, సో ఈ విధంగా మేకప్ కిట్స్, సో ఇన్ని రకాలైన థింగ్స్, సో ఇన్ని విధాలైన షాపింగ్, సో ఎక్కడైనా చేయాలంటే సో అది ఖచ్చితంగా ది ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా అనే చెప్పవచ్చు. సో బిల్స్ కూడా అదే విధంగా ఉంటాయి. సో షాపింగే కాదు బిల్లు గురించి కూడా చెప్పంటారా, బిల్లు కూడా వాచిపోతుంది. సో అదేవైతే నిజమే అనమాట, ఇంత పెద్ద మాల్ మెయింటైన్ చేయాలన్నా సో ఆ బిల్స్ వాటిలోనే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా సూపర్ అండ్ స్పెషాలిటీ ఉండే బ్రాండ్స్ అయితే మనకైతే ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. సో అందుకనే చెప్పినాను అనమాట, బ్రాండ్ లవర్స్కి అయితే కన్నుల పండగనే చెప్పచ్చు, పిచ్చగా బ్రాండ్స్ ఉంటాయి, షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. మనకి మంత్ ఎండ్ కావడంతో మనమైతే షాపింగ్ జోలికైతే పోలేదు, మొత్తానికి తప్పించుకున్నామన్నమాట. ఇప్పుడు మనమైతే మాల్ యొక్క 3rd floor ఉన్నామన్నమాట. మన బ్యాక్ సైడ్ అయితే కనబడుతుంది కదా ఫన్ సిటీ. సో ఇక్కడ ఫన్ సిటీ, నెక్స్ట్ వచ్చి టైమ్ జోను, ఆ తర్వాత ఫుడోతోఫియా అని 3 ఉంటాయన్నమాట ఫుడ్ కూడా. సో మనమైతే ఇప్పుడు టైమ్ జోన్లో కదా వచ్చేసాం. ఇక్కడ బ్లూ ఎలైట్ మెంబర్షిప్ అనమాట, 3000 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 3500+5 games అయితే వస్తాయన్నమాట. సో మొత్తం మనకి 3000 పెడితే ఇక్కడ బాగా ఫన్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ టైమ్ జోన్లో. సో ఇక్కడ చూడండి, ఈ పిల్లోడు అయితే స్ట్రెంత్ చెకప్ గేమ్ ఆడుతున్నాడు, నెక్స్ట్ అక్కడ కూర్చుని వాళ్ళైతే డాషింగ్ కార్స్ గేమ్ అనమాట. సో ఈ విధంగా ఎవరికి నచ్చిన గేమ్స్ వాళ్ళు లోడ్ చేసుకొని మెంబర్షిప్ ఉంటే కార్డ్స్ తీసుకొచ్చి ఆడుకోవచ్చు అనమాట చక్కగా. సో మనకి మనీ స్పెండింగ్ టైం అనమాట ఇక్కడ. సో మనం మనీ ఎంత స్పెండ్ చేస్తే అంత ఫన్ అనేది పొందవచ్చు ఇక్కడ. సో అంత డిపెండ్స్ అపాన్ మనీ అనమాట. సో అందరూ వాళ్ళతో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. సో మనమైతే వీడియో తీస్తాము. సో బైక్ రేసింగు, ఆ తర్వాత టైమ్ వీల్ ఛాలెంజు, నెక్స్ట్ రొటేషన్ ఆఫ్ మనీ ఛాలెంజ్, ఇది మనీ అనమాట మనీ వచ్చేది. సో ఈ విధంగా సెవరల్ టైప్స్ ఆఫ్ వెరైటీ గేమ్స్ అనేది ఉన్నాయన్నమాట ఈ టైమ్ జోన్ గేమ్లో, టైం మీద డిపెండ్ అయి ఉండే గేమ్స్ అనమాట. సో మనమైతే పిల్లలతో వచ్చినట్టయితే ఇక్కడికైతే జోబులకు చిల్లులు పడినట్టే అనుకోండి. సో ఒక్కొక్కటి అందులో ఏదైనా మినిమం 100-200 rupees ఉంటుంది అనమాట ఆడాలంటే ఈ గేమ్స్. సో మనమైతే మెంబర్షిప్ కార్డు తీసుకోవాలా. సో కార్డు తీసుకొని దాంట్లో అమౌంట్ లోడ్ చేసుకొని ఇక్కడికి వచ్చి స్వైప్ చేసి ఎవరికి ఏ గేమ్ కావాలంటే వాళ్ళైతే ఆడుకోవచ్చు అనమాట. సో అది డిపెండ్స్ అపాన్ టైం అనమాట, 1 minute 2 minute లేదంటే ఎన్ని ఛాన్సెస్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ మామ్ అండ్ డాటర్ అయితే టేబుల్ టెన్నిస్ లాగా ఆడుతున్నారనమాట, సూపర్ అసలుకి. సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక చక్కటి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మనీ ఈజ్ ద మ్యాటర్ ఇక్కడ అనమాట, మనీ కూడా ఉండాలి. బట్ విండో షాపింగు సో నార్మల్గా చూడాలనుకుంటే వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో బట్ ఇక్కడైతే ఎంజాయ్ చేయాలంటే మినిమం ఒక 10,000 అన్న తీసుకొచ్చుకుంటే మ్యాక్సిమం ఎంజాయ్ అయితే చేయవచ్చు ఫుడ్ అండ్ ఇలాంటి గేమ్ యాక్టివిటీస్ నాకు తెలిసినంత వరకు అయితే. సో నేనైతే ఇక్కడ చాలా వెరైటీ టైప్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి, అన్నీ ఒకసారి అయితే చూసేసాను అనమాట, ఒక రౌండ్ వేసాను. సో మీకు కూడా చూపిస్తాను అనమాట, ఒకసారి చూసేయండి మీరు కూడా. సో ఏమేమి టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయో సో మీ పిల్లలతో రావాలనుకుంటే వచ్చేయండి ఇక్కడ ఒకసారి బాగా ఎంజాయ్ చేయండి. నేనైతే వీకెండ్ ఫ్రైడే
ఈవినింగ్ అయితే వచ్చాను అనమాట మాల్కి. మాల్ అయితే చాలా ఫుల్ అండ్ బిజీ, రద్దీగా ఉన్నింది. బట్ ఓకే, ఇదైతే ఎంతమంది వచ్చినా కెపాసిటీ చేయగలి చెప్పాను కదా, 2 lakh మెంబర్స్ వచ్చినా సరే ఈ మాల్లో రద్దీగా అనిపించదు. సో అంత కెపాసిటీ అనమాట ఈ మాల్ యొక్క కెపాసిటీ. సో ఈ విధంగా ఈ టైమ్ జోన్లో అయితే చాలా చాలా రకాలైన పిల్లల గేమ్స్ అని ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడికి వచ్చి పిల్లలతో బాగా స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి మన డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళచ్చు అనమాట. సో దీది అయిపోయిన వెంటనే మనమైతే పక్కకి వెళ్ళాలి. ఓకే, బట్ ఇక్కడ చూడండి ఇంకా చాలా బైక్ రేసింగ్ అయితే ఉన్నాయన్నమాట. చాలామంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు బైక్ రేసింగ్. వీళ్ళు చూడండి ఇక్కడ బైక్ రేసింగ్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో అక్కడ వాళ్ళు ఈ బాల్ పెట్టి మనం త్రో చేస్తాం కదా ఇవి కింద పడేదానికి, సో ఆ విధమైంది. దీన్ని అయితే నేను ఆడదామని ట్రై చేశాను, బట్ ఇదైతే చాలా ఫుల్ బిజీగా ఉంది, ఒక గంట సేపు వెయిట్ చేయాలని చెప్పారు. దీనికి అయితే ఎంట్రీ ఫీజు 350 rupees అంట. 350 rupees కడితే మనకి లోపలికి అలౌ చేస్తారు, మనకు ఒక 5 to 6 బాల్స్ ఇస్తారనమాట. అది అయిపోయిన వెంటనే నేనైతే ఫన్ సిటీకి అయితే వచ్చేసాను. దాని పక్కనే ఉందన్నమాట ఫన్ సిటీ. ఈ ఫన్ సిటీలో కూడా వెళ్ళేసి మనమైతే లోపల ఏమేమి ఉన్నాయో చూద్దామన్నమాట. ఓకే, వెళ్ళిపోదామా? సో స్టార్టింగే మనకు వచ్చి ఒక మన సైడ్ రంగుల రాట్నం అంటారు కదా, రంగుల రాట్నం లాంటిది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ ఆడుకునే చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. టైంపాస్ చేయాలనుకుంటే చాలా రకాల టైంపాస్ అయితే చేయవచ్చు అనమాట. సేమ్ దీటికి కూడా అంతే, మెంబర్షిప్ కార్డు ఉంటుంది, మనం స్వైప్ చేయాలి, అమౌంట్ పెట్టి ఈ గేమ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. చూడండి చాలా చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. కిడ్స్ వచ్చారంటే అసలు ఎగిరి గంతులు వేస్తారనమాట ఇక్కడ. ఈ ఫ్లోర్ వదిలి రారు బయటికి, నాకు తెలిసి మీరు కానీ ఈ ఫ్లోర్లోకి ఒకసారి ఎంటర్ అయ్యారంటే. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక డాడీ అండ్ సన్ అయితే ఎయిర్ గేమ్ ఆడుతున్నారు అనమాట, ఎయిర్ ఎఫెక్ట్స్. సో అది ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ కాయిన్ వచ్చి చేతికి తగిలే ప్రమాదం ఉంది. సో జాగ్రత్తగా ఆడుకోవాలి. నెక్స్ట్ హ్యాపీ స్వింగ్ అనమాట ఇక్కడ. ఈ హ్యాపీ స్వింగ్ కూడా ఉందన్నమాట. ఇక్కడైతే ఉయ్యాల ఊగినట్టు చాలా స్మూత్గా ఉయ్యాలనేది ఉందన్నమాట. స్వింగ్ అనేది ఊగచ్చు అనమాట మనం. సో దీని తర్వాత ఇంకా చాలా వెరైటీ టైప్స్ ఉన్నాయి. అలాగే మనం ఈ మాల్ని అంత ఒకసారి లుక్ వేయండి. ఈ ఫన్ సిటీ అనమాట. ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ కొద్దిగా ఫాస్ట్గా ఊపుతుంది ఈ స్వింగ్ అనేది. సో ఇక్కడ మనకి వెరైటీ టైప్స్ అని అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనమైతే ఇంకా ఏమేమన్నా చూస్తాము. సో దాని తర్వాత ఇక్కడ చూడండి ఈ ఇల్యూజినేషన్ అనమాట, అంటే మనకు అద్దాలు ఇస్తారు. సో తర్వాత ముందర ట్రైన్ లాగా ట్రాక్ ఉంటుంది అనమాట. సో అది అక్కడ ఏం జరుగుతుందో మనకు అక్కడ జరిగినట్లే కనిపించినట్టు ఉంటుంది. సో అది కూడా చూసేయచ్చు అనమాట ఇక్కడ. సో చూడండి నా బ్యాక్ సైడ్ ఇంకోటి పెద్ద స్వింగ్ లాగా తిరుగుతుంది పైకి కిందికి అది. సో డబ్బులు ఖర్చు పెట్టాలి కానీ ఏ విధమైన ఎంజాయ్ అయినా చేయొచ్చు అనమాట. ఇదే ట్రైన్ ట్రాక్ ఇల్యూజినేషన్ది. సో ఆ పక్కన కూర్చొని మనమే అక్కడ వెళ్ళినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట మనకి. సో నెక్స్ట్ పాప అండ్ గ్రాండ్ ఫాదర్ బాస్కెట్బాల్ థ్రోయింగ్ అయితే ఆడుతున్నారనమాట గోల్స్ వేయడం కోసం. సూపర్ కదా, అసలుకి నిజంగా అంటే కొన్ని కొన్ని మెమొరీస్ అలాగే గుర్తుంటాయంటే ఆడుకుంటూ ఉండొచ్చు అనమాట. అమౌంట్ స్పెండ్ చేసే కొద్దీ మనం ఇక్కడ గేమ్స్ ప్లే చేయొచ్చు. ఏ సూపర్, పాప అయితే చాలా బాగా త్రో చేసింది అనమాట. సో నెక్స్ట్ స్వింగ్ అనేది తిరుగుతుంది అనమాట ఇక్కడ. ఇది స్లోగా స్టార్ట్ అయ్యి చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. సో అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మ్యాక్సిమం పిల్లలంతా. సో దాని తర్వాత బయటకు వచ్చిన వెంటనే చూడండి మీకు మాల్ అనేది ఎంత పెద్దదో, ఎన్ని ఎస్కలేటర్స్ ఉన్నాయో. ఈ చాండ్లియాస్ అయితే సూపర్, అసలు ఈ డిజైనింగ్ చూడండి నిజంగా. అందుకే ఈ మాల్కి చాండ్లియాసే స్పెషల్ అనమాట. చూడండి ఎంత కిందికి ఉంది, ఎంత పెద్ద మాలో ఇది నిజంగా. నెక్స్ట్ వచ్చేసి ఫుడోతోపియా, ఈ 3rd floor ఉందనమాట. చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. డామినోస్, పిజ్జా హట్, కేఎఫ్సి, భారతీయ జలపాన్, నెక్స్ట్ మామోస్, వావ్ మామోస్, ఐస్ క్రీమ్స్, హోటల్స్. సో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ హోటల్స్ అయితే మనకి ఇక్కడ 3rd floor ఈ ఫుడోతోపియాలో ఉన్నాయన్నమాట. సో మనం వెరైటీ టైప్స్ ఆఫ్ ఫుడ్ అంతా టేస్ట్ చేసేయచ్చు అనమాట. దాంట్లో అయితే షుగర్ కేన్ తీసుకొని తింటుంది, ఇంకో దాంట్లో అయితే ఉయ్యాలు అవుతుంది అనమాట స్వింగ్. నెక్స్ట్ హాయ్ చెప్తా ఒకటి, షేక్ హ్యాండ్ ఇస్తా ఒకటి, నెక్స్ట్ బటర్ఫ్లైస్తో ఆడుకుంటా ఒక పాండా. ఈ విధమైన వెరైటీ వెరైటీ థీమ్స్తో డిజైన్ చేస్తారనమాట ఈ 3D వాల్ ఫ్రేమ్ అనేది. చాలా సూపర్ అండ్ అట్రాక్టివ్గా ఉంది. సో దీని తర్వాత ఈ ఆర్కేడ్ ఈడెన్ ఆర్కేడియా తర్వాత ఇంకొక థీమ్ కూడా వస్తుందన్నమాట దీంట్లో, వాటర్ ఫాల్స్ థీమ్ అనమాట. వాటర్ ఫాల్స్ ఆ తర్వాత
సూపర్ ఉంటుంది. ఆ థీమ్ కూడా అట్రాక్షన్ వస్తుంది, ఎంత న్యాచురల్ అండ్ న్యాచురల్ వైబ్స్ తీసుకొస్తాను. సో ఫస్ట్ చూసినప్పుడు అయితే నాకు కూడా నేనైతే ఈ మాల్ ఎక్కడ రీల్స్ చూసినాను అనమాట, ఎక్కడెక్కడ అని చెప్పి ఆ రీల్ని ఇన్స్టాగ్రామ్లో వెతికి వెతికి అలసిపోయాబట్ అది ఎక్కడని తెలుసుకున్నాను. ఇప్పుడు మన వెనకాల ఉన్న ఛానల్ ఇయర్ అయితే బబుల్స్ థీమ్డ్ ఛానల్ ఇయర్ అనమాట. ఇదైతే చాలా సూపర్గా ఉంది, ఇది కూడా చూసేదానికి చూడండి మీరు ఎంత బాగుందో ఆ డిజైనింగ్ అంతా. నిజంగా ఈ బబుల్స్ వాటర్ బబుల్స్ లాగే ఉన్నాయన్నమాట. సో బట్ అవి మనకైతే చేతికి అందడం అందితే పెరిగేస్తాం, మన గురించి తెలిసిందే కదా. సో దానివల్ల మన చేతికి అందకుండా కొంచెం దూరంగా ప్లేస్ చేశారనమాట. సో అవి కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, వాటిని అయితే మనం ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు కదా కొంతమంది చేతికి దొరికితే లాగేసి. సో అందువల్ల వాళ్ళు జాగ్రత్తగా మనకు అందకుండా దూరంగా ప్లేస్ చేశారనమాట. ప్రతి ఒక్క డిజైనింగు ప్రతి ఒక్కటి సూపర్గా ఉందంటే మనము నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట ఈ మాల్లో ఈ విధమైన ఛానల్స్ ఉండడం వల్ల ఇంత ఫేమస్ అయింది అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు నేను చూపించబోయే వ్యూ వచ్చేసి మాల్ నుంచి ఇంకొక వ్యూ అనమాట. ఈ మాల్ ఆఫ్ ఏషియా వచ్చేసి నార్త్ బెంగళూరు లొకేషన్లో యలహంకలో హుబ్లీ బెల్లారి రోడ్డు దగ్గర అయితే ఉందన్నమాట. సో ఈ మాల్ వచ్చేసి అక్టోబర్ 27, 2023లో ఓపెన్ చేశారు. చాలా పెద్ద మాల్, దీంట్లో వచ్చేసి 9 PVR సినిమా స్క్రీన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనం అయితే ఇక్కడ చాలా రకాలైన వినోదం అయితే పొందొచ్చు అనమాట. సో మూవీస్ అయితేనేమి, షాపింగు, ఫుడ్డు, ఎంటర్టైన్మెంటు, ఫన్ యాక్టివిటీసు, సో కనుల పండుగలాగా మొత్తం ఈ మాల్ మొత్తం తిరిగి బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా మీకు టైం ఉంటే ఒకసారి వచ్చి ఈ మాల్ని అయితే విజిట్ చేయండి. సో నెక్స్ట్ అయితే నేను కోస్టా కాఫీ దగ్గర అయితే ఉన్నానమాట. ఈ కోస్టా కాఫీ దగ్గర నుంచి కొంచెం పైకి చూస్తే ఈ మాల్ టాప్ నుంచి డౌన్ వరకు మొత్తం ఎలివేషన్ మొత్తం కనబడుతుంది అనమాట. ఆ ఫినిషింగ్తో సహా చూడండి మీరే, ఫినిషింగ్ అండ్ ఎలివేటర్స్, సో అవన్నీ పైకి వెళ్తూ ఉంటాయి కదా ఎలివేటర్ ఎస్కలేటర్స్ అని. సో ఆ పైనుంచి టాప్ వరకు అనమాట అది ఆ వ్యూ, మీకు కనపడే వ్యూ అంతా మెరిసిపోతుంది అనమాట లైటింగ్తో జిగజిగజిగా అని. సో దాంతోపాటుగా అలాగే బ్రాండ్స్, వెరైటీ వెరైటీ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి మనకు తెలిసిందే. మాల్స్ అంటేనే బ్రాండ్స్, బ్రాండ్స్ అంటేనే మాల్స్ అనమాట. సో మనకు అక్కడే అనమాట దొరికేది. సో ఇది అయిపోయిన వెంటనే నేనైతే కొద్దిగా బయటకి అయితే వచ్చేసాను అనమాట. సో మనకైతే బయట లైటింగ్ అండ్ లేజర్ షో ఉంటుంది కదా, వాటర్ షో లాగా జరుగుతుంది అనమాట బయట. ఆటోమేటిక్గా ఆ వాటర్ అనేది అలా ప్లింక్ అయితే ఆపడతా పోతా సూపర్గా ఉందనమాట బయట కూడా. ఈ వ్యూ అనేది చూస్తా అంటే చాలా అదిరిపోయింది అనమాట. సో మనం మామూలుగా లేజర్ షో ఉంటాం కదా, ఎక్కడైనా బయట వెళ్తే లేజర్ షో పెడతారు కదా, సో ఆ విధంగా లేజర్ షో లాగా ఉందనమాట బయట. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు దాని దగ్గర చూడండి, నిజంగా సూపర్ సూపర్గా ఉందనమాట. సో ఈ విధంగా మనమైతే మాల్ని ఫినిష్ చేసుకుని చక్కగా వచ్చేసాం. ఇప్పటి వరకు మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయకుంటే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సో మన ఛానల్లో హైదరాబాద్ సిరీస్ మరియు అలాగే తిరుపతిలో బ్లూ ల్యాండ్ అనే వాటర్ పార్క్ అనేది మేము వెళ్ళి వచ్చామన్నమాట. దాని గురించి కూడా ఒక వీడియో అయితే తీసి అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో ప్లీజ్ దయచేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకనంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనకు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.